మన ఛానల్ లేపడానికి మా జగ్గు బ్రో చాలా గట్టి ట్రై చేస్తున్నాడు. ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేరు, ఓ బెల్ అది చెయ్యండి. చేయకపోతే మన మాటలు బయటికి వెళ్ళించలేడు మన బాబాయ్. అక్కేమన్నా చూద్దాం సారి. కూతులు తిడుతూ సొంత ఆడబిడ్డల్ని బజారు కెడుస్తున్నారు, వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు. ఇదే చేతనైంది కదా మీకు? మీకు పోలవరం సాధించడం చేతనైందా? మీకు స్పెషల్ స్టేటస్ సాధించడం చేతనైందా? మీకు రాజధాని సాధించడం చేతనైందా? మీకు పరిపాలన చేతనైందా? ఇది పాలన అంటారా, దిక్కుమాలిన పాలన అంటారా? ఇది కేవలం బెదిరింపులు. సొంత చెల్లి రోడ్డుకెక్కి నన్ను మా అన్నయ్య బూతులు తిట్టుతున్నాడు. నేనేదో నా రాజకీయం నేను చేసుకుంటా ఉంటే మా రాజశేఖర రెడ్డి గారు మా నాన్నగారి వారసత్వం నేను ఈ పార్టీలో తీసుకుని నేను పిసిసి అధ్యక్షురాలని అయితే రాజశేఖర రెడ్డి గారు అభిమానులు ఇప్పుడు నన్ను అభిమానించేస్తున్నారని నన్ను హేళనగా నీచంగా తిట్టిస్తున్నాడు జగన్ రెడ్డి అని చెప్తుంది. సొంత చెల్లి చెప్తుందిరా, మేం చెప్పట్లే, టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు చెప్పట్లేదు, సొంత చెల్లి రోడ్డుకి చెప్తుంది. సొంత చెల్లిని బూతులు తిట్టించే వ్యక్తికి ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత ఉందా? సొంత తల్లిని గౌరవించలేని వ్యక్తికి ఈ రాష్ట్ర సీఎంగా ఒక్క నిమిషం కూర్చునే అర్హత ఉందా? సొంత బాబాయిని లేపేసిన వాళ్ళని ఇప్పటికింకా కాపాడుకుంటూ వచ్చేవాడికి అసలు ఈ రాష్ట్రంలో ఉండే అర్హత ఉందండి? బయట ఉండే అర్హత ఉందా ఆయనకి? ఆలోచించండి. ఆవిడే అడుగుతుంది పోలవరం ఎందుకు తేలపాడు, స్పెషల్ చార్టెస్ ఎందుకు తేలేదు, రైల్వే జోన్ ఎందుకు తేలేదు, స్టీల్ ప్లాంట్ ఎందుకు ఆపలేదు? ఏది ఆ ప్రశ్నలకు సమాధానాలు? రాజధాని ఎందుకు కట్టలేదు? మరి మూడు రాజధానులు అన్న మూడు రాజధానులు కట్టేవా? ఉద్యోగాలు, సిపిఎస్లు, మద్యపాన నిషేధాలు, ఏరా బాబు ఇవన్నీ? అవన్నీ ఎవడ అడగకుండా సినిమా తీసి చక్కగా ఓ భూమి భూమి బీరుకొని అది చేతులు ఎట్టి ఒరే ఈ భూమి భూమి బీరు తర్వాత సినిమా చూడరా అంటున్నాడు జగన్ అన్న. అలాంటి బ్యావర్స్ గళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు వైసీపీ కరెక్ట్ అండి. ఏం పని చేయకుండా ఓ భూమి భూమి బీరు తాగుతూ ఇలాంటి సినిమాలు అన్న అప్పుడప్పుడు కళాఖండాలు రిలీజ్ చేస్తుంటాడు. ఫ్రీగానే ఇస్తాడు టికెట్లు కూడా అన్నయ్య. ఆ ఫ్రీగా ఇచ్చే టికెట్లతోటి సినిమా చూసి అన్న ఎప్పుడన్నా సిద్ధం ఓడిపోవడానికి ఓ మీటింగ్ పెడతాడు. ఆ మీటింగ్కి వెళ్తే ఓ బిర్యానీ ప్యాకెట్ 300 బస్సు పెడతాడు. ఇక్కడ ఇంటి దగ్గరే ఉంటుంది బస్సు. ఆ బస్సు ఎక్కేసి ఈ 300 ఒక బీర్ బాటిల్ ఒకటి కొనుక్కొని వెళ్ళొచ్చేయచ్చు. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి వైసీపీ గవర్నమెంట్ అంత సౌకర్యం ఇంకెక్కడ ఉండదండి. అపరిచితుడు సినిమాలో ఉంటాడు ఒకడు. అలాంటి వాడు ఉంటేనే అపరిచితుడు వచ్చి పావులతో గర్పించేస్తాడండి, పావులతో గర్పించి చంపేస్తాడు లైవ్లోని. ఈ రాష్ట్రంలో అలాంటి ఎవడన్నా ఉంటే వాళ్ళను కూడా అలా చేసేయాలని. అపరిచితుడు ఎవడన్నా వస్తే బాగుండండి బాబు మన రాష్ట్రానికి. ఏదో తేడాగా ఉంది అన్నట్టుంది దీని ఫేసు. అభిమానులు పొగుడుతున్నారు కదా, పులి సింహము అని పొగుడుతారే, మరి ఏమైంది? ఎవరికి పులి, ఎవరికి సింహం? సాక్షి పేపర్ కి పులా, సోషల్ మీడియాకి సింహమా? ఏ ఉద్ధరించారు? అయిందా బాబోయ్, మొత్తం పెంట పెంట చేస్తుందండి ఇవిడి. ఇక మామూలుగా కాదు, శర్మిల గారు అయితే మాత్రం మొత్తం పరువు అంతా తీసి పాడేస్తున్నారండి. అయింది అలా అన్న దగ్గర ఉన్న పరువే చాలా తక్కువ, ఆ ఉన్న కాస్త కూడా అక్క గంగలో కలిపేస్తుందండి. చాలా బాధగా ఉందండి బాబు నాకు, కానీ చాలా ఆనందంగా ఉందండి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి దగ్గర పనిచేయటం. ఎందుకంటే శత్రువు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు చేయకొడతారటండి. బా